हेलो व्यूवर्स वेलकम बैक टू माय चैनल आई एम तनुजा वैद्यम इरोजैते सूपर डूपर गुत्तुल गुत्तुल गा कासीना लेमन वैरायटी अलागे वाटर एप्पल्स हार्वेस्टिंग आयते मा मामा वाला कूतुर्लु चेस्तु उन्नारू सो चूडंडी। हाय फ्रेंड्स ना पेरु सांवी ना पेरु शिवानी इरोजु अत्तवाल इंटी कोच्चामु इरोजु वाटर एप्पल्स एक्कुवा वच्चायी हार्वेस्टिंग चेसाम रंडी। हार्वेस्ट कटेको करेक्ट पोयिन वीक चेप्पामु वाटर ऐपल तर्वात काल करेक्ट वाटर ऐपल हार्वेस्टिंग वच्चारु सो वीळ्ळतोने हार्वेस्टिंग चेस्तू उन्नाम चूडंडी एंत बागा वच्चायो वाटर ऐपल्स अनेदी इंका हार्वेस्ट इकड़ा उन्ना चूड इंका इकड़ा चूडा इकड़ा इंकोक बंच उषार उषार सो जानवी इंका किंदेमना पड़नाया इकड़ोक्टु पड़ीन चूड़ किंदा अदे इकड़ किंदा किंदा इंकोंचम किंदा एम पर्वाले तीसको लेद ले तीसको ले इंका अट्ले उंडु चूपिस्तान आड़े उंडु फुल एंजॉयिंग सो चूडंडी एंत बागा वच्चायो सो एप्पुडू इला वस्तुने उंटाई ओकसारी स्टार्ट अयिन तर्वात सो हार्वेस्ट चेसिन तर्वात टेस्ट चेस्तू उन्नारू सो इवी कोंचेम पोडुगु वाटर ऐपल सो इवी ओकसारी स्टार्ट अयिते इंका स्टार्ट अवुतूने उंटाई मोक्क अनेदी बागा सेटरेट कावाली अंड मोक्कनी चूसारु कदा गुबरागा उंदी एक्कुवगा हाइट अयिते वेल्लदु सो इदी ग्राफ्टेड वैरायटी कोंचेम स्मॉल మీడియం హైట్ గానే ఉంటుంది ఎక్కువగా పొడుగ్గా వెళ్ళదు మీరు స్టార్టింగ్ లో తెచ్చినప్పుడు ఏమైనా నేలలో నాటారు అనుకోండి అప్పుడు కావాలంటే కొంచెం బాగా హెల్తీగా హైట్ గా పెరుగుతుంది బట్ మేము ఏమంటే పాట్స్ లో పెంచిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ అయిన తర్వాత ఎక్కువగా ఇంకా కాయలు రావాలని నేలకైతే వేసాము సో అప్పటి నుంచి అయితే చిన్నగా గుబురాగా అయితే ఉంది సో ఒక్కొక్క మొక్కలైతే కొంచెం బాగా ఎక్కువగా మానులాగా అయ్యే వెరైటీ కూడా ఉంటుంది ఇంకొక కొన్ని మొక్కలైతే గుబురాగా మనం పాట్స్ లో ఎలా అయితే పెంచుతామో అలాగే నేలలో వేసినా కూడా ఇప్పుడు మామిడి వెరైటీ అంతా కూడా వస్తూ ఉన్నాయి కదా చాలా హైట్ వెళ్ళకుండా గ్రాఫ్టెడ్ చేసిన విధంగా అయితే వస్తాయి కదా సో సేమ్ అలాగే ఈ వాటర్ యాపిల్ కూడా గుబురాగా పెంచుకోవచ్చు Thank you.
इदी बालाजी निम्मकाय इंका अक्कडंता कूडा बागा गुत्तुलु गुत्तुलुगा वच्चायि। सो प्रीवियस गा अयिते इप्पुडे जस्ट वाटर ऐपल हार्वेस्टिंग अयिते चूसारु कदा, मा अत्त वाळ्ळ कूतुर्लु हार्वेस्ट चेसारु। सो इप्पुडु नेक्स्ट बालाजी निम्मकायल्नि अयिते हार्वेस्ट चेद्दामु। अंड इदी सेकंड टाइम हार्वेस्टिंग, ఇంకా కొన్ని పిందలు అన్ని కూడా ఉన్నాయి చూడండి। సో ఇదంతా హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా ట్రిమ్ చేయాలనుకున్నాము। సో అందుకనే ఇప్పుడు ఎన్ని వచ్చాయో కాయలనేవైతే చూపిస్తాను। సో ఇది కూడా లెమన్ లో ఒక వెరైటీ, బాలాజీ నిమ్మకాయ అని అడగండి, లెమన్స్ లో కూడా ఈ వెరైటీ ఒకటి ఉంది। సో కావాలన్న వాళ్ళు ఈ వెరైటీని కూడా పెంచుకోవచ్చు। అండ్ ఇంకొంచెం మనం yellow కలర్ అయిన తర్వాత హార్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఇలాగే వదిలేసినా కూడా బాగా yellow कलर अయిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు। బట్ ఏంటంటే ఇంకా పిందలన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇంత ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేస్తే ఇంకా ఎక్కువగానే కాయలనే వస్తాయి। సో చిన్న చిన్నగా ఇంకా కాయలు కూడా ఉన్నాయి చూడండి, సో ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం। ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్కే, మనం పాట్స్ లో కూడా పెంచుకోవచ్చు। ఏంటంటే కొన్ని పాట్స్ లో వేసాం కాబట్టి ఇదొక్క వెరైటీని కింద వేసాము। సో ఇంత బాగా అయితే వచ్చింది। వీటిని అప్పుడప్పుడు ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత హార్డ్ ప్రూనింగ్ చేసేస్తే, అంటే కొంచెం పెద్ద సైజ్ కొమ్ములని అలాగే పెట్టుకొని సైడ్ ఉన్న బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో చూడండి, వీటన్నిటిని కూడా ట్రిమ్ చేసేస్తే ఇంకా గుబురాగా వచ్చి పూత అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది। సో జాగ్రత్తగా అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము చూడండి, ఎక్కువగా ముళ్ళు అనేవి అయితే ఉన్నాయి। అండ్ ఎండ కూడా ఇంకా కింద ఉన్న మొక్కలకి పడుతుంది। ఈ లెమన్ వెరైటీ ఏవైనా కానీ పాట్స్ లో పెంచినా నేలలో పెంచినా రెండిట్లో కూడా ట్రిమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు। ఇంకా ఈ సైడ్ అయితే చూపిస్తాను। ఇంకా పెద్ద సైజ్ అయితే అవుతాయి। సో మనం నీళ్ళు అనేది ఎక్కువగా ఇచ్చి ఇంకా బాగా ఎండ ఉన్న ప్లేస్ లో మీరు నాటినట్లయితే ఇంకా మంచి సైజ్ లో అయితే వస్తాయి। అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది। ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆల్్రెడీ వానలు కూడా బాగా పడుతూ ఉన్నాయి। సో ఇప్పుడు ట్రిమ్ చేసేస్తే మీకు ఇంకంత బాగా చిగురు అనేది కొత్తగా వస్తాయి। సో ఇదైతే yellow పసుపు రంగు అవ్వడానికి అయితే స్టార్ట్ అయింది చూడండి, బట్ నేనైతే ఇలాంటి స్టేజ్లోనే హార్వెస్ట్ చేస్తున్నాను। చూస్తున్నారు కదా చాలా పొడుగ్గా అయితే అయింది। సో ఇలా పొడుగ్గా కానివ్వండి అనుకుంటే అలాగే వదిలేయచ్చు, లేదు ఇంత హైట్ వద్దు అనుకున్నా కూడా కొంచెం మనం ట్రిమ్మింగ్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాం। ఇక్కడ అవుతుంది
కింద సైడ్ మాత్రమే కాయలు అనేవి ఎక్కువగా వచ్చాయి చూడండి పైన మాత్రం ఊరికే వెళ్ళింది కాబట్టి వాటిని కట్ చేస్తూ ఉండాలి ఇవి కూడా గ్రీన్ కలర్ లో గ్రీన్ కలర్ ఉన్నాయి కాబట్టి నీట్ గా చూసి వెతికి హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను सो प्रस्तुतानिकैते इंत लेमन हार्वेस्टिंग बालाजी निम्मकायलैते इन्नि हार्वेस्ट चेसानु चूडंडि सो वाटर ऐपल अंड बालाजी निम्म अयिते बागा हार्वेस्टिंग अयिते ई सारी बागा वच्चायि सो लेमन वेरैटी लो मीरु कूडा ई बालाजी निम्मनि अयिते तेच्चि नाटुकोवच्चु टोटल गा अयिते 35 कायलु अयिते वच्चायि चूडंडि स्मेल कूडा चाला बागा वस्तुंदि सो इप्पुडैते ट्रिमिंग चेसि नेक्स्ट एला पोषकालनि इस्ते इंका बागा वस्तुंदनेदि चूपिस्तानु सो इप्पुडैते ट्रिम चेस्तू उन्नानु इंका पैन प्रूनिंग अयिते टिप्स मात्रमे कट चेस्तू उन्नानु एंदुकंटे चूसानु चाला हैट गा वेल्लिन साइड लो अंता कूडा కొన్ని సైడ్ బ్రాంచెస్ కి లేతగా ఉన్నాయి కదా అక్కడంతా కూడా సైడ్ లో పూత అనేది స్టార్ట్ అవుతోంది చిన్న చిన్నగా పిందలు కూడా ఉన్నాయి సో టిప్స్ ని కట్ చేస్తే ఇంకొంచెం హెల్తీగా పెరుగుతుంది మరి ఎక్కువగా కాకుండా అన్ని టిప్స్ నంతా కూడా మీడియం గా అయితే ప్రూనింగ్ చేశాను సో ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకా బాగా కాయలు అనేవి నెక్స్ట్ వచ్చినవి ఇంకా బాగా గ్రోతింగ్ మంచి సైజ్ లో రావాలంటే టిప్స్ అన్నిటిని కూడా ప్రూనింగ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు అండ్ చేసిన తర్వాత కొంచెం సైడ్ ఉన్న మట్టినంతా కూడా కొంచెం తవ్వి అక్కడ కొంచెం ఎప్సమ్ salt అలాగే పౌడర్ ఉన్నైతే వేసి కొంచెం చుట్టుతంతా కూడా గుంతలాగా చేయండి బాగా నీళ్లు నిలబడినట్లయితే ఆ పోషకాలంతా కూడా చెట్టు అనేది బాగా తీసుకుని ఇంకా పూత కాయలతో ఎక్కువగా వస్తాయి సో ఇలా అప్పుడప్పుడు ఎప్సమ్ salt అనేది ఈ లెమన్ వెరైటీస్ కైతే వేస్తూ ఉండాలి అప్పుడు మీరు ఇమిడియట్ గా అయితే పూలు అనేది చూడొచ్చు ఎందుకంటే ఎన్నిసార్లు మనం వేరే పోషకాలు ఇచ్చినా కూడా ఈ లెమన్ వెరైటీస్ లో ఏవైనా కానివ్వండి పూలు రావాలంటే ఎప్సమ్ salt ని 15 డేస్ వన్స్ కంపల్సరీగా వేయండి అందులో కూడా ఈ లెమన్స్ ఎక్కువగా రావాలంటే మాత్రం కంపల్సరీగా ఎప్సమ్ salt ని వదలకుండా వేసి చూడండి 100% రిజల్ట్స్ అనేది కొత్త చిగురులతో పూత కాయ అనేది కనిపిస్తుంది ఇంకా ఎప్సమ్ salt ని అయితే కొంచెం పెద్ద మొక్క కాబట్టి వాటికి తగినట్టుగా ఎప్సమ్ salt డైరెక్ట్ గా కాని వేయొచ్చు లేదంటే నీళ్ళలో కలిపైనా కాని వేయొచ్చు సో ఎలా అయినా రెండు విధాలుగా ఎప్సమ్ salt నైతే వాడొచ్చు సో చూసారు కదా బాలాజీ నిమ్మకాయలు అలాగే వాటర్ యాపిల్ ఎంత బాగా గుత్తులు గుత్తులుగా వచ్చాయి అనేది ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్